गेल तेली दाखिल अदृष्ट उरा मणि तोब तुम लटर्स रासावेवराटे चिंच पारे फ्रेंड మీ అందరి మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుందిరా ప్రతి ఆడపిల్ల చేసే పనిలోనూ ఒక అర్థం ఉంటుందిరా అది మీరు తెలుసుకోవాలి ఆ అమ్మాయికి నా మీద ఇష్టం లేనట్టైతే నేను లెటర్ పెట్టిన మర్నాటి నుంచి ఆ అమ్మాయి గుడికి రావడం మానేయాలి అవునా మామూలుగా అంటే లేదా నేను రాసిన 99 ఉత్తరాలు చూసి చూడనట్టు ఊరుకోవాలి నేను రాసిన ఉత్తరాలన్నీ నిదానంగా తీసి చించి పడొస్తుంది అంటే దానికి ఏమిటి అర్థం ఇదొక సాకుగా పెట్టుకుని రోజు నన్ను చూడాలనేరా మగవల చేతలబద్ధంరా కళ్ళు మాత్రమే నిజం ఏట్రాది పడుచు పిల్లల మాటలు ఒక రకంగా ఉంటాయి చేసే సైగలు ఇంకో రకంగా ఉంటాయి కానీ కళ్ళు మాత్రం నిజమే చెప్తాయిరా నేను రాసి 100 లెటర్ తో మీకే అర్థమవుతుంది అది బయలు కొలలట కాదరా మా అన్నయ్యకి ఉదనికి రా అన్నయ్య మన పడుచులారట ఏయ్ ఈ దేశంలో ఉన్న ఒక్కొక్క తమ్ముడు తనకి ఇటువంటి ఒక అన్నయ్య లేడేనని దిగులు పడవలసినంత గొప్పవాడరా మా అన్నయ్య మా అన్నయ్య జాతి రత్నంరా జమీందార్రా పాండ్రా అరే బావా మీ అన్నయ్య గారిని ఒక్కసారి మేము చూస్తారా ఏయ్ మీరు అనుకుంటున్నట్టు మా అన్నయ్య సాధారణ వ్యక్తి కాదు బే ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడు ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పెద్ద గుంపు ఉంటూనే ఉంటుంది ఆ నాకేం పది చేతులున్నాయా ఒక్కొక్క సంగతి చూడాలి వస్తున్నా ఒక్కరూ చెప్పిన మాట వినరు ఆకలిగా ఉందా చప్పునమ్మా మరెందుకు తెలుసా నా బంగారు కదమ్మా తాగు తాగు ఏయ్ ఆయన స్థిన తాగుతావా తాగు ఏయ్ అన్నిటికీ ఆయన రావాలా సరే సరే పిలుస్తానండు ఏమండి రోజు అందరికీ ఒళ్ళు రుద్ది నీళ్లు పోసేది నేను కానీ తిండి మాత్రం ఆయన పెడితేనే తింటారా ఆ చూపు చూడు రండి राधमी अम्म ऐटे राधम पड़ते नीते
ఉండంత నవ్వే తెచ్చింది నా పేలే నా పేరు మరచి నీ పేరే నేనే ఎప్పుడు తలచేనే आशिले तेरे तीसले तुली बलते नादनी तेरे तीसले तुली बलते नादनी వచ్చెను సంగీతం చిలకను చేరి గోరింక మనసే పలికినది గీతం మాసం నది పదందు కన్నది పూల మాపులను నీ తలపులు పిలుపులు నా కొరకేనని తెలిసింది నువ్వు తెలుపక తెలిపిన వలపుకు మనసే ముడిసింది కడుగు పడదే ఆయాసంలో ఉంది ఇలా పరిగెడుతున్నదే నీకు అలుపు ఆయాసం అంటూ లేదా ఎలా పరిగెడుతున్నదే ఇదొక లెక్క నాకు పుట్టకి నిర్తే చాలు అప్పుడు పీటీ ఉషా శైని అబ్రహం అందరూ నా వెనకాల రావాల్సిందే రోజు తాగొచ్చు కదే అంత తేలిక మార్కెట్ లో ఒరిజినల్ పుట్టతేనె దొరకనే దొరకదు తల్లి పల్లెటూరులోనే ఉంటుంది కొంచెం పుట్టదని తేవడానికి నేను గారి పోవాలేమిటి మన దగ్గర వంద మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళు పోవచ్చు కదా खर्चु मोहन चुस्ते तेन टीगल चची गूटाई अब Thank you.
దూరం వచ్చా ఆ కొండపైన అక్కడ ఉంది తేనె చాలా ఎత్తునుందే ఎలా ఎక్కడం ఆ ఎవరికి నాకు భయమా చిట్టి కేసులోగా ఎక్కేస్తాను చూడు రే అదే తాడు ఏయ్ అందరూ ఇక్కడే ఉండండి నేను ఎక్కడం చూస్తూ ఉండండి अंत पैन पड़ा काल मोतमे मर वाल बैठ क्यू वस्ता ऊरी पंपे नागे वाइचि पंपी का पचकामर अयो मेरता इला विड़ते ओपिक मतलब दी ओ सारी पड़ चूप मरीके पड़े राधम्मा गारड़ी वाड़ पाम चूप्चिटे वील चूपे चला नोपिगेकूदा विषय में नाटन अयो हाय गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग मैडम ये रनिंग रेस लो मेरो अश्विनी ना चेप्पने बीट चेयाले अंदुकोसमे एक्कड़ा दोरकिन ई पुट्ट तेनिनी मी कोसम मा ऊरु नुंचि कष्टपडि तेच्चानु इदिगोंडि टेक इट टेस्ट द थंडर आ आ मेलुगा 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 ओलिगिपोतुंदि एंटंडि इदि मुष्टि डब्बु कोसम नेनु इंत कष्टपडि तीसुकोच्चानु पनी गुड़ो तिगत కాదండి ప్రతి పౌర్ణమి రోజు ఒక సాముల వారిని పిలిచి భోజనం పెడితే మంచిది దీనికి ఎలా చెప్తే అర్థం కాదు ఇంకోలా చెప్పాలి సర్లే నువ్వు వెళ్లి సాములను పిలుచురా రాణి రండి స్వామి రండి రండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వామి కూర్చో दोम स्वामी दोम स्वामी की भोजन पेटे मुझे देवड़ दन पेना मर्चिपयानी स्वामी आकल तो उठारे चूस बूस स्वामी ले
భోజనం పూర్తయ్యాక అంటే తమరు భోజనం చేశాక మా రాధమ్మ ఈ కర్రతో నాలుగు వాయిస్తుంది. పోయిన నెల మీలాగే ఒక స్వామి నాలుగు దెబ్బలు తినే భోంచేసి వెళ్ళారు. అలాగా ఆయనే పంపిస్తాను, ఆయనే కొత్త చెప్పేది వినండి. నెల నెల ఒకరిని తీసుకొచ్చి వాయిస్తే బాగుంటుంది. ఈ నెల ఏంటండి స్వామివారు? ఏం లేదు రాధమ్మా, ఈ కర్ర అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను, కోపంతో వెళ్ళిపోయారు. ఏమిటండి ఇది, కర్ర కదా అడిగారు, ఇవ్వచ్చు కదా. పౌర్ణమి రోజు ఒక స్వామివారు దొరకడం ఎంత కష్టం, నేను ఇది చేసి పిలుచుకొస్తాను. దేనికి? ఈ కర్ర తీసుకోండి. నాకు నీ కర్ర వద్దు, నాకు ఆ తోపిక లేదు. స్వాములరాలుగా నాకు అర్థం కాలేదండి, ఆయన ఎందుకు నా దొంగలా పారిపోయారో. నేను ఆయన వెనకాల వెళ్ళానా? కుక్క అడ్డం వచ్చిందా? ఏమండి మీరు, నేను అక్కడ ఆగాను, తిరిగి చూస్తే స్వాములు వారు లేరు. ఆయన ఎందుకు నా పరిగెత్తుకెళ్లారు? ఆయన ఎందుకు పరిగెత్తుకెళ్ళాడో తెలుసా? మీకు తెలుసా? ఏ స్వాములారు చెప్పాను, భోజనం పూర్తయ్యాక నువ్వు ఈ కర్రతో నాలుగు వాయిస్తావని చెప్పాను, ఆయనతో పారిపోయాడు. ఎందుకలా చెప్పారు? ఇలా చూడు, నీకు భోజనం పెట్టాలని ఆశ ఉంటే కుంటాళ్ళకి గుడ్డాళ్ళకి అవిటి వాళ్ళకి భోజనం పెట్టు, ఒక ఆనందం ఉంటుంది. ఇలాంటి సోమరపోతులు అందరికీ పెట్టకో. వాడు ఎలా పరిగెత్తాడు చూడు, పట్టుకోగలిగావా? ఇది నాతో ముందుగానే చెప్పుండొచ్చు కదా. ముందుగా చెప్తే నన్నే నాలుగు వాయిస్తావే. ఏ ఇప్పుడు మాత్రం వదులుతానా? ఇక్కడ ఇక్కడ దొంగ పిల్లి కాదు, ఇంటి పిల్లి. సరే గాని తమ్ముడు ఉత్తరం రాశాడు. ఈ లెటర్ నేను వినాయకుడి దగ్గర పెట్టను. నేను దీన్ని చించి పారాయను, మొత్తం చదువుతా. తప్పుడు ఓపెన్ చేసే లెటర్ చదవండి. కానీ ఇప్పుడు కాదు, నేను మూడు కండిషన్లు పెడతాను, అందులో మీరు గెలిచారంటే అప్పుడు ఇది చదువుతాను. ఏం కండిషన్లు చెప్పండి? ఫస్ట్ కండిషన్ 642 before 00 after 102. ఏంటో చెప్పండి. ప్లీజ్ రిపీట్ వన్ సెకండ్. 642 before 00 after 102. 64 1 second 1 second. అది మిగతా కండిషన్ కూడా చెప్పేశారంటే అవి కూడా కనిపెట్టేసి నా పని మొదలెడతా. ముందు ఇది కనిపెట్టండి. 642 before 00 102. మణి, నేను తల చెడగొట్టుకుని ఆలోచించా, ఏమి తెలియలేదు సార్. ఆలోచించట, నేనే కనబడతా. లెటర్ వచ్చిందిరా. ఎవరికి? నాక? అవును. విడిగానే వచ్చిందా? ఒరే మణి, బెంగళూరు నుంచి నా ఉడ్డి లెటర్ రాసిందిరా. లేవు. ఏమిట్రా? 560026. ఒకవేళ తను చెప్పి మీ పిన్ కూడా మనకి టోపీ ఇవ్వడానికి ముందు మూడు సైఫర్లు పెట్టుంటుందిరా. పిన్ కూడా చెక్కిద్దాం. త్రిమూర్తి నగర్. రే ఇది త్రిమూర్తి నగర్ పిన్ కోడ్ రా. ఏ మేనేజ్లి, సుబ్రహ్మణ్యానికి మూడు పోటీలు పెట్టి ఇక్కడికి వచ్చి మూడు మునకలు మునిగినా ఆ శని వదిలిపెట్టదు. జగన్నాథరథమల్లే తరలి వచ్చే దేవి వేగిన వరం యువాలి నగుమో చూసి కళ్ళలోన కాంతే వెలిగే గజ్జలలో తాళం పలికే దయను మాలిపోతున్నదే చేప కళ్ళ మీద చరణం చరణం చ
చరణ నన్ను తేరవచ్చిన కామాక్షి వెక్కి చరణ 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 అచేప కళ్ళని నాక్షి వెక్కి చరణ 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 నన్ను తేరవచ్చిన కామాక్షి వెక్కి చరణ 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 సింగారించి వచ్చే బంగారు బొమ్మ శృంగారాలే తెచ్చే రంగేలి రమ్మ సింగారించి వచ్చే బంగారు బొమ్మ శృంగారాలే తెచ్చే రంగేలి రమ్మ అందము సందము అందించి వెళ్ళవమ్మ చేప కళ్ళ మీనాక్షి వే శరణ 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 నన్ను చేర వచ్చిన కామాక్షి వే శరణ 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 ఆరాధ పెట్టిపోవా మోగే 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 తప్పక మోగే చేప కళ్ళ మీనాక్షి వే శరణ 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 నన్ను చేర పట్టిన కామాక్షి వే శరణ 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 వచ్చే వచ్చరే మండల చేప కళ్ళ మీనాక్షి వే శరణం 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 నన్ను చేత పట్టిన కామాక్షి వే శరణం 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 ఇలా చూడు రాధమ్మా, నేను పంచాయతీ బోర్డు ఆఫీసర్కి వెళ్ళొస్తాను. నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే పొలం కూలీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని చెప్పకుండా వచ్చిన వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకో. అడుగుతాను, కానీ వాళ్ళు నువ్వెవరని అడిగితే? కాదు, నీ తెలివితేటల గురించి ఆలోచిస్తే. అయ్యో, మనసున్న పంచాయతీ అధ్యక్షులకు సాలూరి పంచాయతీలో నాకు మంచి తీర్పు దొరకలేదు. భీమునిపాలెంలో జరిగే పంచాయతీలోనైనా నాకు మంచి తీర్పు లభిస్తుందని మిమ్మల్ని నమ్మాను. ముందు ఈ ఊరి వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాలుగు ఊళ్ళ పంచాయతీల్లో న్యాయం జరగలేదని ఐదో పంచాయతీ ఏర్పాటు చేసింది ఈ అమ్మాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తీర్పు చెప్పొచ్చు. తప్పు తీర్పు చెప్పే వాళ్ళకి చక్కని బహుమానం ఇవ్వబడుతుంది. అయ్యా, ఎవరూ ముందుకు రానప్పుడు ఈ మీటింగ్ ఎందుకయ్యా? పంచాయతీ ఆఫీసు పోదాం. పండి పండి పండి. ఎవరు వెళ్ళదు. జమీందార్ గారు నమస్కారం అండి.
समस्य चेप्पंडि नेनु ई पंचायती की राकुंडा उंडडानिकि एंतो प्रयत्निंचानु एमंटे इदि मा कुटुंब समस्य एं मत्तुमंतु चल्लिंदो मा कोडुकुनु बोट्टलो वेसुकुंदि नेनु उन्न वीधिलो तलेत्तुकु तिरगडानिकि अर्हत लेनि हीन जाति पिल्लंडि इदि दीनि बाबुनाडे नेनु चेबिते मीरु नम्मरु ना मुंदु निल्चुन्नप्पुडु नडुंकि तुंडुगुड्ड कट्टुकोनि मात्लाडुताडु ఇప్పుడు భుజాన కండువా వేసుకొని నాకు వియంకుడు కావాలంటే నా భుజాన ఉన్న కండువా తీసి నోట్లో కుక్కుకొని నన్ను మోసుకు పొమ్మనాల్సిందే ఆ అమ్మాయిది హీనజాత అన్నారే ఏ జాతి మనదే జాతండి ఇక మిగిలిన వాళ్ళదందరిది హీనజాతే ఓహో అదా మీ ఉద్దేశం అది వదిలేయమ్మ ఇది వీళ్ళ పుట్టిన నుంచి వచ్చేటప్పుడు డబ్బు నగలు తేలా ఆస్తి ఏమి తీసుకురాలా లాంఛనాలు ఏం పట్టాలా తెలుసా ఇలా చూడండి కట్నం తయారైదని కోడల మీద కృష్ణనాయుడు పోసి కాల్చే ఈ రోజుల్లో నేను 50 కాసుల బంగారం 50 వేల రొక్కం ఇస్తున్నానే సరిపోదా విడగొట్టేయండి అంతేగా విడగొట్టేద్దాం త్వరగా తీర్పు చెప్పండి ఇలా చూడండి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి నగలు డబ్బు తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తిని తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి లాంఛనాలు తీసుకురాలేదు కానీ వాళ్ళ పుట్టింటి నుంచి కన్నెపిల్లగా వచ్చింది అదే విధంగా మీరు పంపించగలరా అదెలా వీలు పడదో అదే విధంగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలిపెట్టలేడు కాపురం చేయాల్సిందే ఏమిటి జమీందార్ గారు ఇలా తీర్పు చెప్పారు తీర్పు చెప్పేశాను పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిస్తే గర్భస్రావం చేయించుకునే ఈ రోజుల్లో మీ ఊరు ఆడపడుచు కోసం పొరుగూరు నుంచి నేను వచ్చి తీర్పు చెప్పి వెళ్తున్నా నేను ఇచ్చిన తీర్పు న్యాయమని మీరు అనుకుంటే వాడు అమ్మాయితో కాపురం చేస్తాడో లేదో అడగండి చేయకండి నా కళ్ళు ముందే ఆయన అవమానిస్తే నేను అది చూస్తూ ఊరుకోలేను ఆయనకు మీరు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారు ఆ శిక్ష నాకు వేయండి అది నేను అనుభవిస్తాను విన్నారా ఈ పిల్లొద్దు డబ్బే కావాలంటున్నారు మీ నాన్న డబ్బొద్దు మీరే కావాలంటుంది ఈ పిల్ల ఎవరు కావాలో మీరే తెలుసుకోండి నాకు నా పిల్లమే కావాలి సంతోషంగా ఉండండి సరే వాడు వెనకాలే వస్తున్నాడే నేను ఉదయం నుంచి చూస్తున్నాను తోకలన్న వెనకే వస్తున్నారు ఏమిటి విషయం టక్మని మీ కండిషన్ చెప్పారనుకోండి నేను ఆ పని మొదలు పెడతాను చూడండి ఏం పని అది ఎలా చెప్పమంటారని సిగ్గెత్తుంది అయ్యో సరే మీ రెండో కండిషన్ చెప్పండి మీరు అడిగి అడిగారా చెప్పాలేమిటి దానికి మూడు రావాలి మూడు వచ్చినప్పుడు ఆలోచన చెప్తాను మూడు వస్తే చెప్తారా ఏమండి 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 అయ్యయ్యో ప్యాంట్ చిరిగినట్టుండే అయ్యో మన ప్యాంట్ చిరిగినట్టుండే మీరు వెనకాలే ఉన్నాడు ఎందుకు పెట్టారు లేదా మీరు వెళ్ళండి వెళ్ళండి నేనా లేదు ముందు మీరు వెళ్ళండి లేదు నేను తర్వాత వెళ్తాను ఏమంటే నా ఫ్రెండ్ నన్ను ఇక్కడే ఉండమన్నాడు చూడండి కరెక్ట్ గా ఉంటున్నాను మీరు వెళ్ళిపోండి వెళ్ళండి ఏమిట్రా ఏలేదు ఒక పావలా పడింది అదే వెతుకుంటున్నా సరే ఏమిటి ముఖ్యమైన చోటు జరిగింది కొత్తగా ఏసి పెట్టించాను గాలి పీల్చుకుంటావా పోతరా ఎక్కడికి రా టైలర్ దగ్గరికి హాయ్ నమస్కారం సలాం నమస్తే ఆదాబ్ ధన్నాలు గుడ్ మార్నింగ్ Jogging is better than walking, but shaking... Mind your own business. Yes, madam. మా అమ్మ నన్ను బుజ్జి అంటుంది మా నాన్న నన్ను బేట అంటాడు మా ఫ్రెండ్స్ నన్ను బాస్ అంటారు నువ్వు నన్ను డార్లింగ్ అనాలి దానికి నేనేం చేయాలి మన కాలేజీ లీడర్ నడే వాడికి తెలుసా కాలేజీ లీడరా పేరు సుబ్రహ్మణ్యం ఓ ఎప్పుడు అన్నావదల పురాణం చెప్తూ ఉంటాడే ఆవసపిట్ట రేపు సాయంత్రం కాలేజీ వెళ్ళిపెట్టగానే పిల్లర్ గ్రౌండ్ లో వాడిని చిత్త కొట్టాలి కొడితే ఆ తర్వాత నేను చెప్పాల్సింది చెప్తా చెప్పిస్తాను నీ చేత డార్లింగ్ అని చెప్పిస్తాను
రేపు సాయంకాలం కాలేజ్ విడిచిపెట్టాక పిల్లర్ గ్రౌండ్ లో ఒకని కొడుతున్నారు. ఆ తర్వాత ఎవరిని అడగండి? ఎవరు? ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ గణేష్ ని. సుందర్రావు చంద్రు సుబ్బారావు రమేష్ శోభన్ దిలీప్ దినేష్ వీళ్ళని కూడా కొట్టాలి. నాయనా సుందర్రావు అయ్యా రావయ్యా. ఎందుకయ్యా? నా ఆస్తి రాసి ఇవ్వడానికి. నా మాట వినండి, అందరినీ వీడుగా పిలిచి నేను బాధలేను, పేర్లు చెప్తాను, ఒక్కొక్కరు వచ్చి చేరండి. సుబ్బారావు రమేష్ శోభన్ దిలీప్ దినేష్ అందరు త్వరగా వచ్చి చేరనా. మీరు చెప్పినట్లా చేశాను. నెక్స్ట్ కింద రాసింది చూడండి. కింద రాసి పెట్టారా? లెటర్ లో. ఓ, త్వరలు మూడో కండిషన్. అదే మిస్ మీను ఎప్పుడు చెప్తారు? చెప్తాను. అయ్యో చంపుకు తింటోంది. అయ్యో ఆలస్యం అయిపోయింది, చొక్కా ఇవ్వు. ఏమండి, మన చెప్పు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, పాస్ అవడానికి మాంకాళమ్మ గుడికి పోయి సూదులు గుచ్చుకోమంటారా? అదేనండి, నాలుగు మీద గుచ్చుకుంటారేనా? నువ్వు నోట్లో సూదులు గుచ్చుకుని బ్యా బ్యాన్ ఊర్లో తిరిగితే నా పరువు మరేదో గంగలో కలుస్తాయి. లేదండి, ఇంట్లోనే ఉంటాను. అమ్మ తల్లి, ఇది అంతకంటే కష్టమమ్మా, నువ్వేం చేయొద్దు. పోనీ నన్ను గుండె తొక్కమంటారా? అదేనండి, నిప్పులు గుండం. నా నెత్తి మీద తొక్కు. నెత్తిని తొక్కితే పాస్ అవుతాడా? పాస్ అవుతాడంటే తొక్కుతావా? మొద్దు కడువాయి. ఎన్నో పనులున్నా వితండవాదం చేస్తున్నావే, వస్తా. ఇదిగో నువ్వు మళ్ళీ మాట్లాడమంటే సుదులతో నేనే పొడుస్తాను, మాట్లాడుతాను. ఆ రోజు నువ్వు గొడవ చేయడం వల్లే నా కాలు విరిగింది. ఇదిగో నువ్వేదైనా మాట్లాడి నాకు ఈరోజు ఏదైనా అయితే దానికి నీదే బాధ్యత అవుతుంది, మాట్లాడుకో. ఏం తెలివి చేయట్లే నీకు, అక్కడ నా పంచుంది, తీసి బీరువాలో పెట్టు. ముద్దు
ఆయన పంచ లేకుండా పోతుండ్రా మనకి నువ్వు పంచ నీకేమన్నా బుద్ధి గిట్టి చెప్పిందా కళ్ళు రాలబడతా ఏదేంటి మాట్లాడుతున్నావా బాబు ఇంట్లోనే పని ఆయన పంచ లేకుండా ఏదో ఫ్యాన్ ఇంత బయటికి పోతున్నారు అది ఏందని కనబడుతుందా అందరూ డ్రైయర్ తో వస్తున్నారు మీకన్నా పిచ్చ కిందా మేమంతా డ్రైయర్ తో వస్తే పిచ్చోళ్ళ మీరొస్తే పిచ్చోళ్ళు కదా అయ్యయ్యో అయ్యో రాధ కూడా చెప్పలేదండి చెప్పాను పాపాప అన్నాను సైగ చేశాను నన్నే మాట్లాడుతున్నారుగా అందుకని నోరెత్త కూడా తమాషా చూస్తున్నావా ఆయన అంటే మర్చిపోయాచారు మీ అందరికి ఏంటి మొక్క పొడయా ఏయ్ విన్నారా బొక్కు పడి ఆలు అడుగుతుందిరా అవునరా గొప్పలు చేస్తే తప్పు లేదు చిన్నాళ్ళు చేస్తే తప్పు అన్నయ్య ఇంట్లో ఉన్నారా వాకిట్లో నిలబెట్టామంటే ఇంట్లో రావయా దానికి ఇప్పుడు టైం లేదు అన్నయ్య ఏదైనా గొడవ అలాంటిదేం లేదు సావిత్రి నివాళి హాస్పిటల్లో చేర్చమని డాక్టర్ చెప్పారు చాలా సంతోషం మీరు సంతోషంగా ఉండడానికి కారణం మీరే కదా సావిత్రిని ఆసుపత్రి తీసుకుపోయేప్పుడు దగ్గర మీరు ఉండాలని సావిత్రి ఆశపడుతుంది గర్భవతి ఆశ మా కోడల్ని అమ్మవారి గుడికి తీసుకుపో పూజారి ఇంట్లో ఉంటారు ఆయన తీసుకున్న గుడికి పోయి అమ్మవారికి అర్చన చేయించి ఆ తర్వాత అమ్మాయిని ఆసుపత్రికి తీసుకుపో సరేనా త్వరగా పో సావిత్రి ఉంటామ్మా ఒళ్ళు జాగ్రత్తగా చూసుకోమ్మా ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది ఇంత త్వరగా మనసు మార్చుకుని ఆ పిల్లని చేరదీశారే మనసు మార్చుకున్నానా నేనెప్పుడూ పై జాతి వాడిని ప్రథమ త్వరగా
కనక దుర్గమ్మ తల్లిని తలుచుకోమ్మా అన్నగారు చాలా థ్యాంక్స్ అండి అంతా శుభంగా జరిగిందిగా ఇంకేంటి చాలా సంతోషం అండి జమీందారు గారు దేవుళ్ళ వచ్చి కాపాడారు మీరు చల్లగా ఉండాలి మంచిదమ్మా బిడ్డను చూడు వీలు చూసుకుని వస్తారు మా ఇంటికి రండి రే నిన్న మ్యాచ్ చూసావా రే మణి కడరా అటు పోతున్నాడరా రే మణి ఏంట్రా నీ కేసును చూసారా ఎక్కడ మామూలుగా గేట్ పై వెళ్ళా మామూలుగా నీ కేసు వచ్చింది మామూలుగా ఏంటి విషయం అని అడిగా ఏముంది నీకోసం వస్తుందట ఇది ముందే చెప్పేదావు కదా పడుకో హలో హలో నాకోసం వస్తున్నారట కదా అవును ఏంటి విషయం వరల్డ్ లో ఎక్కువగా జనాభా ఉన్న దేశం ఏది ఏంటి చెప్పండి ఏ దేశం చైనా ఇండియాలో బాంబే ఈ ఊటీలో ఏంటండి ఇది చెరింగ్ క్రాస్ రేపు ఉదయం 10 గంటలకి చెరింగ్ క్రాస్ దగ్గర నన్ను మీరు కిస్ చేయాలి తప్పకుండా అలా నన్ను కిస్ చేస్తే అదే పబ్లిక్ ప్లేస్ లో అంతమంది ముందు నేను మిమ్మల్ని ఐ లవ్ యు అని చెప్తాను మీరు ఇంతవరకు ఊటీలో ఫ్లవర్ షో చూస్తుంటారు డాగ్ షో చూస్తుంటారు ఫ్రూట్ షో చూస్తుంటారు గుర్ర పందాలు చూస్తుంటారు మొట్టమొదటిసారిగా ఇంకా కొన్ని నిమిషాల్లో ఇదే స్థలంలో మా కాలేజీ విద్యార్థుల గుండెల్ని గడియారపు పెండులముల ఆడిస్తున్నటువంటి స్వప్న సుందరి వయ్యారి భామ మెరుపుతీగ మీనాక్షిని అదే కాలేజీకి చెందిన మణి అనే సుబ్రహ్మణ్యం కౌగిలించుకుని పెదవులతో పెదవులు కలిపి ముద్దుల వర్షం కురిపించబోతున్నాడు ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందించండి అవమానపరుస్తా
ना पोलीस स्टेशन को चेरुस्तुन्नावु एवर्नु सुब्रह्मण्य वदिन नेनु अन्नय्यनि बुरीपालं पंचायती बोर्ड प्रेसिडेंट ने एवटय्या प्रेसिडेंट अंटे पोटगाडा కష్టపడిన అలా చదివి పోలీస్ అధికారిగా వచ్చినట్లయితే పరువు మర్యాదలు తెలుసుంటాయి. మీ ఊరు వాళ్ళందరికీ టోపీ వేసి నువ్వు ప్రెసిడెంట్ అయి ఉంటావు. అంచేతనే నీ తమ్ముడు నడి రోడ్లో అంత ట్రాఫిక్ ఏరియాలో ఇష్టంలేని ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడయ్యా. ఏ ప్రెసిడెంట్ తమ్ముడనే పొగడయ్యా వాడికి. నా తమ్ముడు చేసిన తప్పు కావచ్చు. కావచ్చు ఒకటి తప్పే తప్పే. ఎంత డబ్బు ఖర్చైనా సరే నా తమ్ముడిని జామీన్లో తీసుకెళ్తానా. ఇదిగో డబ్బు. ఎవరన్నా రికమెండేషన్ బాబత్ ఉంటాడు వాడి చేతికి ఇవ్వు. నేను సెలెక్ట్ అయ్యి వచ్చాను. అటువంటి పవర్ బోతు నాలుగు రోజులు లాకప్ లో ఉంటాయని దాగా పడతారు. మా కుటుంబ పరువు మర్యాదలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. చూడమ్మా ఈ కాకి యూనిఫామ్ వేసుకుని మీ కుటుంబ మర్యాదలు కాపాడడానికి కాదు, ఈ దేశ గౌరవాన్ని కాపాడడానికి. లేరాదమ్మా రేపు ఆదివారం సోమవారం కోర్టు ఆర్డర్తో వస్తా. సార్ ఆ రోమియో కట్లోడది. ఎస్ సార్. మీ అన్నయ్య మ్యాటర్ నాకు నిన్నే తెలిసింది. ఆయన ఉన్న ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదని చెప్పారు. డిపార్ట్మెంట్లో ఉన్న నాకే చాలా ఆశ్చర్యం వేసింది. మీ వదినకి నీ మీద అభిమానం ఉన్నందువల్లనే నాకు దండం పెట్టి ఎంతగానో ఏడ్చింది. ఆవిడ మొహం చూస్తే నాకే బాధగా ఉంది. నీ మీద ఇంత అభిమానం చూపించే మీ అన్నయ్య వదిన ఉన్నప్పుడు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? నన్ను ప్రాణంలా చూసుకునే ఆ అన్నయ్యకి వదినకి త్వరగా వివాహం జరగాలనే నీ పని చేశాను. అన్నా వదినలంటావు కానీ వివాహం కాలేదంటున్నావు. అవును సార్. అప్పుడు మా అన్నయ్యకి 12 ఏళ్ళు, మా వదినకి 6 ఏళ్ళు, నేనింకా పుట్టనే లేదు. ఇంకో 10 నిమిషాల్లో మీ ఆవిడని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కాదు ఇంట్లోనే పుళ్ళు పోసుకుంటుందని మీరు మొండి పట్టుపట్టారంటే ఆ తర్వాత నేను గ్యారెంటీ చెప్పలేను. అవును బాబా, ఆలోచించండి. డాక్టర్ గారు చెప్పినట్టు చేయి. త్వరగా స్టార్ట్ చేయవయ్యా. సిద్ధాంత్ గారు మంగళసూత్రం ఇవ్వండి. ఆగండి. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. చట్టాన్ని మీరి ఈ వివాహం జరిపిస్తే మిమ్మల్ని మీ బంధుమిత్రులందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరందరూ కొంచెం ప్రశాంతంగా కూర్చోండి.
చిన్నపిల్లలకు వివాహం జరిపించడానికి ఏ చట్టంలో అవకాశం లేదన్నారు. ఆ చట్టానికి ప్రతినిధైన మీదట నా బంధుమిత్రులందరూ ఈ మంటపంలో ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ లగ్నానికి నిశ్చితార్థం జరిపిస్తాను. ఇలా చూడమ్మా, నువ్వే ఒక చిన్నపిల్లవి, ఇకపైన ఈ తండ్రి బిడ్డను కాపాడవలసిన బాధ్యత నీదేనమ్మా.